बीआरएस एमएलसी कलवाकुंतला कविता ने वाजे किया है कि बीआरएस पार्टी का मतलब रूहानियत है और कांग्रेस पार्टी का मतलब तकबर है। उन्होंने कहा है कि ये फकर और रूहानियत के दरमियान इंतखाबात हैं। उन्होंने लोगों से कहा है कि वो सोचें और फैसला करें कि वो किसको चाहते हैं। जो लोग कहते हैं कि जूते छोड़ो और घर के अंदर आओ, कांग्रेस के लीडरों का झंडा लगा हुआ है। सीपी के और दीगर लोगों के साथ उन्होंने एक प्रेस कॉन्फ्रेंस भी की। इस दौरान पीसीसी सदर रेवंत रेड्डी ने तबसरा किया कि अगर रईतु बंधु किसानों को दिया जाता है तो किसानों से भीख मांग रहे। ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చెప్పులిడిచి ఇంటి లోపలికి రా అనేటటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. అదేవిధంగా రైతులకి ఇలా మనం రైతు బంధు ఇస్తుంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమంటాడు, మీరు రైతులకు బిచ్చమేస్తున్నారు అంటాడు. ఇంకా ఎంత అహంకారం అంటే, రైతులకు 24 గంటలు కరెంట్ ఎందుకు, 3 గంటలు కరెంటు చాలదా అంటాడు. ఇంకా అహంకారం ఎట్లా అంటే, మా విద్యార్థి నాయకుడు నా తమ్ముళ్ళు అంటాడు, నా కొడుకులు అంటాడు శ్రీనివాస్ గౌడు ఎంత బాగా మాట్లాడిండు. అటువంటి బిడ్డలు ఉద్యమాలు చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. ఆ విద్యార్థి నాయకుల్ని పట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డం మీద కూలీలు ఈ పోరగాన్లు అంటాడు. ఎంత అహంకారం ఉండాలి, ఎంత అహంకారం ఉంటే అటువంటి మాటలు వాళ్ళ నోట్లకెళ్ళి రావాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆత్మీయత అంటే బీఆర్ఎస్ పార్టీ, అహంకారం అంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అహంకారానికి ఆత్మీయతకి మధ్యలో జరుగుతున్న ఎలక్షన్ ఇది. అది మీరు ఆలోచన చేసి ఎవరు కావాలి అనేటటువంటి నిర్ణయాన్ని దయచేసి చేయవలసిందిగా కోరుతా ఉన్నా. మా గౌడన్నలు ఇంత పెద్ద ఎత్తున ప్రతి మండలం నుండి వచ్చిండ్రు. సాలూర కొత్త మండలం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడి నుండి వచ్చిన గౌడ సోదరులందరూ కూడా అక్కడ ప్రత్యేకంగా మాకు భవనం కావాలి, రేణుకా ఎల్లమ్మ గుడి కావాలని అడుగుతున్నారు. తప్పకుండా చేసి పెడతామన్నా, అనేక మందికి చేసినాం, మీకు కూడా చేసి పెడతాం. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. ఇదివరకు మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చే వరకు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీని, ఒక్కటంటే ఒక్క రూపాయి ఎప్పుడన్నా రేణుకా ఎల్లమ్మ గుడికి మీరు ఇచ్చిండ్రా అన్నది ఆలోచన చేసుకోండి. ఎప్పుడన్నా పెద్దమ్మ తల్లి మన ముదిరాజు సోదరుల గుడి ఉంటుంది, ఒకటి ఇచ్చిండ్రా ఆలోచన చేసుకోండి. గంగమ్మ తల్లి గుడికి ఒక రూపాయి ఇచ్చిండ్రా ఆలోచన చేయండి. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక పథకం పెట్టింది, మన గ్రామ దేవతలందరి గుళ్ళకు కూడా 10 లక్షల రూపాయల పైచీలకు ఇచ్చేటటువంటి పథకాన్ని పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వం సొమ్ము ప్రజలది. ప్రజలకు రేణుకా ఎల్లమ్మ తల్లి ఇష్టమైతే ప్రభుత్వం కూడా రేణుకా ఎల్లమ్మ తల్లి ఇష్టమవుతుంది. అటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రేపు ఎలక్షన్ 30వ తారీఖు నాడు ఉన్నది. మీ అందరినీ నేను చేతులు జోడించి వినమ్రంగా కోరేది ఒకటే, ఎన్నికంటే ఆషామాషిగా తీసుకోకండి. ఏదో ఎవరో వేస్తారు గెలుస్తారు, మన షకీల్ బాయ్కి ఏంది, అందరు ఉన్నారు అందరికి ఇష్టమే ఈయన, అందరు వేస్తారు అనుకోవద్దు. అట్లా అనుకుంటే ఏమవుతుంది తెలుసా, ఒక రాజుగారు ఉన్నాడట, రాజు రాజు, ఇక రాజు అంటే ఎట్లుంటుందో పెద్ద కథా కార్ఖానా, మస్తు వైభవం వైభోగం అట్లుంటుంది. అయితే ఆ రాజుగారి పుట్టినరోజు అవుతుందట. పుట్టినరోజు అవుతుంటే ఏమని ఇట్లే మన సర్వై పాపాలు అంటే పెద్ద రాజు అనుకోరాదు. పుట్టినరోజు అవుతుంటే పెద్ద సాటింపు వేసిరట, రాజుగారి పుట్టినరోజు అవుతుంది.